ఎఫెక్టర్ ప్రజెంట్స్ న్యూస్ క్యాంక్ స్వాగతం. ముందుగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు నీ ఉచ్ఛ్వాసం కవనం, నీ నిశ్వాసం శోకం. తుదిశ్వాస విడిచిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గతంలో ఊపిరితిత్తుల క్యాన్సర్కు సర్జరీ, ఇటీవల రెండో వైపు మరోసారి శస్త్రచికిత్స. ప్రధాని మోడీ, సీజీఐ జస్టిస్ ఎన్వీ రమణ సహా రాజకీయ సినీ ప్రముఖుల సంతాపం. నమ్ముకున్న పంటను అమ్ముకోలేక నెలల తరబడి రైతుల పడిగాపులే. తరుగు పెంచితేనే కొంటున్నా మిల్లర్లు. ప్రభుత్వ యూనివర్సిటీలను చదువు కొనాల్సిందే. సాధారణ సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్గా మార్చి ఫీజుల దోపిడీ. JNTUH ఎంటెక్లో 63% అవే. బోధనా రుసుములు వచ్చినా విద్యార్థులపై తప్పని భారం. పరిహారం దూరం. కోవిడ్ మృతుల కుటుంబాల్లో అయోమయం. అనేక మంది వద్ద ఆధారపత్రాలు లేనివైనం. నకిలీ ఆర్సీలతో యాజమాన్య హక్కుల మార్పిడి. భద్రాద్రి కొత్తగూడెం కేంద్రంగా దందా, 6 అరెస్టు. ఆంధ్రజ్యోతి. వినీల గగనపు వేదికపైకి సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అస్తమయం. 6 క్రితం ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన. శస్త్రచికిత్స చేసి సగం ఊపిరితిత్తి తీసేసిన వైద్యులు తర్వాత హృద్రోగం బారిన పడటంతో బైపాస్ సర్జరీ. వారం రోజుల క్రితం మిగతా ఊపిరితిత్తికి క్యాన్సర్. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు పరిస్థితి విషమించడంతో ఎక్మోపై ఉంచి చికిత్స. మూత్రపిండాలు దెబ్బతినడంతో కన్నుమూత. పలువురు ప్రముఖుల సంతాపం. అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్కు సీతారామ శాస్త్రి భౌతికకాయం. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నేడు అంత్యక్రియలు. ఇక షాక్ గట్టిగానే భారీగా పెరుగనున్న డిస్కంలో లోటు పూడ్చాలంటే తప్పని పరిస్థితి. 21,550 కోట్ల లోటులో ఉన్న డిస్కంలు ఏటా ఇచ్చే సబ్సిడీని పెంచని ప్రభుత్వం. వార్షిక ఆదాయ అవసరాల నివేదికలు వెల్లడి. ట్రూఅప్ ఛార్జీలు కూడా 1,000 కోట్లలోనే. ఛార్జీల పెంపుపై త్వరలోనే నిర్ణయం. ఇక పిచ్చి ముదిరింది. కేసీఆర్ 4కు మైండ్కు లింకు తెగిపోయింది. అందుకే కేంద్ర మంత్రిని దూషించారు. అది సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడే భాషనా? యాసంగి దాన్ని ఎలా కొనరో చూస్తాం. మెడ మీద కత్తి పెడితే ఏమైనా చేస్తారా? తెలంగాణను పాకిస్తాన్కు రాసిస్తారా? నంబర్ వన్ హంతకుడు కేసీఆర్ అంటూ బండి సంజయ్ మండిపాటు. ఆహార మంత్రి ఆదేశంతోనే హామీ. ఈ విషయమై కేసీఆర్తో చర్చకు సిద్ధం. 2.5 ఏళ్లలో సీఎం కేసీఆర్ ఒక్కసారి నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న కిషన్ రెడ్డి. ఇక కిషన్ రెడ్డి మాటలన్నీ అబద్ధాలే. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు అన్న మంత్రి హరీష్ రావు చిల్లరగాళ్ళు కాదు, ప్రధాని మాట్లాడాలన్న మంత్రి జగదీష్ రెడ్డి. ముఖ్యమంత్రి ఢిల్లీలో దీక్ష చేయాలి. సీఎం కేసీఆర్ చచ్చుడో వరి కొనడో తేలాలి. కేంద్రం కొనకపోతే కేసీఆర్ అయినా ఆదుకోవాలి కదా. రైతులను మోసగిస్తున్న టీఆర్ఎస్ బీజేపీ అంటూ రేవంత్ రెడ్డి మండిపాటు. నమస్తే తెలంగాణ. సిరివెన్నెల అస్తమయం. ఊపిరితిత్తుల క్యాన్సర్తో చికిత్స పొందుతూ మృతి. మహాప్రస్థానంలో నేడు అంత్యక్రియలు. ధాన్యం కొనాల్సిందే. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీల తీవ్ర నిరసన. రోజంతా ఆందోళనలతో దద్దరిల్లిన ఉభయ సభలు. వెల్లోకి దూసుకెళ్లిన సభ్యులు, లోక్సభ వాయిదా, సభ వెలుపల కూడా నిరసన కొనసాగించిన ఎంపీలు. రైతు ద్రోహి బీజేపీ అంటూ ప్లకార్డ్తో నినాదాలు. కేంద్రం దిగొచ్చే వరకు పోరాడతామన్న కేకే నామ. 13 క్వింటాళ్లేనట. రాష్ట్రంలో ఎకరాకు వరి దిగుబడిపై కేంద్రం వింత లెక్కలు. 25 క్వింటాళ్లు వచ్చే చోట సగం తగ్గించే అంచనా. రాష్ట్ర రైతాంగం శక్తినే శంకించేలాగా ప్రకటనలు. కేంద్రం లెక్క మేరకే 1.46 కోట్ల టన్నుల దిగుబడి. 75.43 లక్షల టన్నుల వస్తుందంటూ తప్పుడు లెక్కలు. ధాన్యం సేకరణ నుంచి తప్పించుకునే ఎత్తుగడలు. బండి బడాయి హామీలు. యాసంగి రారైస్ మొత్తం కనిపిస్తానంటూ డాంబికాలు. వరి రకాలు మారిస్తే బాయిల సమస్య ఉండదని ఉచిత సలహా. ఎఫ్సీఐ అవసరానికి మించి రారైస్ ఉందంటున్న కేంద్రం. తీరా పంట పండాక కొనుక్కుంటే పరిస్థితి ఏంటని రైతుల ప్రశ్న. డిస్కంల ఆదాయ లోటు 10,928 కోట్లు. టారిఫ్ ప్రతిపాదన పంపాలని ఈఆర్సీ ఆదేశం. ఇక పన్ను పోటుతో 3.76 లక్షల కోట్లు. కరోనా టైంలో బాధేసిన కేంద్ర సర్కారు 2021లో పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ ఆదాయం రెట్టింపు. రాష్ట్రాలకు పంచింది 20,000 కోట్లే. 19-20లో 1.78 లక్షల కోట్లు. రాజ్యసభలో కేంద్ర మంత్రి వెల్లడి. ఇవి ప్రధానంగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి తెలంగాణకు సంబంధించిన వార్తలు. ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే ఇక్కడ కూడా నీ ఉచ్ఛ్వాసం కవనం, నీ నిశ్వాసం శోకం అంటూ తుదిశ్వాస విడిచిన సీతారామ శాస్త్రి అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఉద్యోగుల సమస్యలపై సమరభేరి. నేడు సీఎస్కు నోటీసు. కళాశాలలకు చెల్లించాల్సిన బాధ్యత తల్లులదే. ప్రభుత్వం బోధనా రుసుములు జమ చేసిన వారం 10 రోజుల్లో కట్టాలి. లేని పక్షంలో తదుపరి విడత నేరుగా కళాశాలకు ఇవ్వక తప్పదంటూ సీఎం జగన్ ప్రకటన. 11 లక్షల మంది విద్యార్థులకు 686 కోట్ల విద్యాదీవెన నిధుల విడుదల. వరద పోటు. ప్రకాశం నెల్లూరు జిల్లాలో వాగులు ఉప్పొంగి స్తంభించిన రాకపోకలు. కండలేరు ఉధృతికి హైవే జలదిగ్బంధం. ప్రత్యేక హోదా అంశం ముగిసింది. ప్రత్యేక సాయానికి అంగీకరించామన్న కేంద్రం. 2,000 కోట్లపైనే పంట నష్టం. కేంద్రానికి నివేదిక ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. టిడ్కో గృహాలకు మోక్షం. ఈ నెలలోనే 45,000 ఇళ్లు లబ్ధిదారులకు అందించేలాగా కార్యాచరణ. ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం. ప్రభుత్వ అప్పీలను అనుమతించిన హైకోర్టు. జగన్ కంపెనీల్లో ముడుపులుగా 854 కోట్ల పెట్టుబడులు. అందుకే 12,000 ఎకరాల ప్రాజెక్టు కేటాయింపు. వ్యాన్పీక్ కేసులో సీబీఐ వాదన. ఆంధ్రజ్యోతి. వినీల గగనపు వేదికపైకి సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అస్తమయం. పేదలపై పగ. ఓటీఎస్కు ఒప్పుకోకుంటే ఫించిన కట్టు. వాలంటీర్లకు ఆదేశాలు. జిల్లాల్లో సర్క్యులర్ జారీ. త్వరలో రేషన్కు కోత. పాత ఇళ్లకు కొత్తగా వసూళ్లు. డ్వాక్రా సంఘాలపైన ఒత్తిళ్లు. ఆసరాతో రుణాలు వాళ్ళని ఆదేశాలు. వాలంటీర్లకు ప్రభుత్వం టార్గెట్లు. రీచ్ కాకపోతే ఇంటికేని హెచ్చరికలు. సంపూర్ణ గృహ హక్కుతో చిక్కులు. పీఆర్సీపై అల్టిమేటం. నేడు సీఎస్కు ఉద్యోగ సంఘాల నోటీసు. అయ్యో అన్నమయ్య, నామరూపాలు లేకుండా పోయిన ప్రాజెక్టు ఈ పాపం ఎవరిది? ప్రాజెక్టు డిజైన్లోనే లోపం ఉందా? నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం ఉందా? మట్టికట్ట ఎందుకు కుట్టుకుపోయింది?
ఏడాదిగా మరమ్మతులకు నోచిన ఐదవ గేటు సకాలంలో 4 కోట్ల ఇవ్వని ప్రభుత్వం. రేపు కడప జిల్లాకు సీఎం జగన్. ఉత్తరాంధ్రకు తుఫాను ముప్పు. థాయిలాండ్ పరిసరాల్లో అల్పపీడనం. రేపటి వాయుగుండంగా బంగాళాఖాతంలోకి. దక్షిణ ఒడిశాలో తీరం దాటే అవకాశం. ఎల్లుండి సాయంత్రం నుంచి భారీ వర్షాలు. ముప్పు జాబితాలోకి యూరప్ దేశాలు. అమల్లోకి కొత్త ప్రయాణ నిబంధనలు. నడకకు నీడ దొరకకుండా సర్వేపల్లిలో యాత్రకు అడ్డంకులు. కాకానే దేశాల్లో షెల్టర్ నిర్మాణం. ఉషారాణి సర్వీస్ పొడిగింపు. 4 రోజులు పొడిగిస్తూ సర్కారు ఉత్తర్వులు. ప్రజాశక్తి. ప్రతిపక్షాలు వాకౌట్. గాంధీ విగ్రహం వద్ద ఆందోళన. సస్పెన్షన్ ఎత్తేయాలని డిమాండ్. తిరస్కరించిన చైర్మన్ వెంకయ్యనాయుడు. 12 మంది ఎంపీల సస్పెన్షన్పై మండిపడ్డ ప్రతిపక్షాలు. ఇళ్లకు తొలగిన అవరోధం. పిటిషన్ల ఉపసంహరణ. సింగిల్ జడ్జి తీర్పు రద్దు అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. తెలంగాణలో వరి మంటలు.